నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పరిటల గ్రామ సమీపంలోని శ్రీలక్ష్మి గణపతి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మంత్రి నాదిల్ల మనోహర్ తనిఖీల్లో పట్టుకున్నారు. పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. పేదల ఆహారం కోసం అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వస్తువుగా మారి కాసులు కురిపిస్తున్నాయి. రేషన్ బియ్యాన్ని ఇతర బియ్యంతో కలుపుతూ ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి నాదిండ్ల మనోహర్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా కంచకచర్ల మండలం పరిటాల రైస్ మిల్ తనిఖీ చేశారు. పరిటాల గ్రామంలో లక్ష్మీ గణపతి రైస్ మిల్లును మంత్రి నాదిండ్ల తనిఖీ చేసి అక్రమంగా నిల్వ ఉన్న 100 టన్నుల బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కార్డుదారుల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచారు. రేషన్ బియ్యాన్ని నిర్వాహకులు రీసైక్లింగ్ చేసి సాంబా మసూరు బియ్యంలో కలిపి భారీ అక్రమాలు జరుపుతున్నట్లుగా విచారణలో బయటపడింది. లారీతో పాటు రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. తెనాలి కొత్తపేటలో గల మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వం నుండి తెనాలి పురపాలక సంఘం స్వాధీనపరచుకుంది. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ గోపాలకృష్ణ భవనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు అందజేశారు. గత కొద్ది రోజుల క్రితం భవనాన్ని మంత్రి నాదిండ్ల మనోహర్ సమక్షంలో భవన నిర్వాహకులు ప్రభుత్వానికి స్వాధీనం చేయగా నేడు ప్రభుత్వం నుండి పురపాలక సంఘానికి అప్పగించడం జరిగిందని, దాతల ఆశయాలకు అనుగుణంగా భవనాన్ని మహిళా సాధికారత కోసం తీర్చిదిద్దుతామని కమిషనర్ బండి శేషన్న తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పలువురు అధికారులు పాల్గొన్నారు. ముంతూరు కస్తూర్ బాయ్ గారు, జాన్సీ గారు, ఈ బిల్డింగ్ని మున్సిపాలిటీకి మాకు మా మున్సిపాలిటీకి ఇస్తాను, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో 100 రూపాయలు ఇవ్వాలంటే ఎంతో ఆలోచించేవాళ్ళు. అలాంటిది ఈరోజు మున్సిపాలిటీకి ఈ బిల్డింగు 514 గజాలని ఈ రోజున మహిళలకి, కేవలం మహిళలకి అని ఇస్తాను. దాతగా ఈ మహిళలకి ఈ బిల్డింగ్ అనేది ఇస్తాను, చాలా ఆనందంగా ఉంది. అలానే వాళ్ళ గుర్తుగా ఈ బిల్డింగ్ని త్వరలోనే దీన్ని ఎక్కడెక్కడ రిపేర్ ఉన్నో చూసి దాన్ని త్వరగా రెడీ చేసి మహిళలకు సంబంధించేలాగా ఉపయోగించాలని, అలానే ఈ స్థలాన్ని ఈ బిల్డింగ్ని మాకు ఇచ్చినందుకు గాను ఆమెకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే వాళ్ళు ఏదనుకొని ఇచ్చారో అలాంటి మహిళలకి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దుతామని కోరుకుంటూ మంచి పరిణామం, ఎందుకంటే మంచి ఉద్దేశంతో మహిళా మండలి ప్రెసిడెంట్ గారు అటువంటి డాక్టర్ కస్తూరిబాయి గారు ఎంతో విలువైన ఈ యొక్క భవనాన్ని మహిళలకు ఉపయోగపడే విధంగా ఉండేనుగా బాగుంటుంది, బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారిని సంప్రదించి ఈ బిల్డింగ్ను ఫస్ట్ ప్రభుత్వానికి స్వాధీనం చేసి అక్కడి నుంచి మున్సిపాలిటీకి ఇచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి లేడీస్ అందరికీ కూడా ఎవరైతే ట్రైనింగ్ అవసరం ఉంటాయో, మహిళా సాధికారత అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం, సఫరర్స్ కోసం ఈ బిల్డింగ్ ఉపయోగపడితే బాగుంటుందనేసి వారి యొక్క ఆకాంక్ష. ఆకాంక్షకు అనుగుణంగా గత 2 వారాల క్రితం ఈ బిల్డింగ్ ప్రభుత్వానికి స్వాధీనం చేయడం, ప్రభుత్వం నుంచి ఈరోజు మళ్ళా మాకు మున్సిపాలిటీకి వీళ్ళు ఇచ్చి
మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని బిల్డింగ్ను అన్ని చేయండి అనేసి జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు దానికి అనుగుణంగానే ఈరోజు గౌరవ సిపి గారు చైర్పర్సన్ గారు చైర్పర్సన్ గారు మేమందరం వచ్చి ఈ బిల్డింగ్ను ఎం మౌరో గారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడమైంది. డాక్టర్ ముద్దన కస్తూరిబాయి గారు ప్రెసిడెంట్ మహిళా మండలి వారు గత 10 రోజుల క్రితం మనకి ఈ 514 గజాల్లో తెనాలిపట్నంలో కొత్తపేటలో ఉన్న మహిళా మండలి బిల్డింగ్ని గవర్నమెంట్కి డొనేషన్ ఇచ్చి ఉన్నారు. వారి ఈ డొనేషన్ ఇచ్చే వెనుక వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బిల్డింగ్ మహిళా సాధికారికత ఉమెన్ ఎంపవర్మెంట్కి ఉపయోగపడాలి అని వారు కోరుకున్నారు. గౌరవ మంత్రి వర్యులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది ప్రభుత్వపరం అయిన దగ్గర నుంచి మరి ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని నాకు కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చినారు. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మేము దీన్ని కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళి కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారు మొన్న 9వ తారీఖున. వెంటనే ఈ రోజున మనం ఈ బిల్డింగ్ మొత్తం కూడా మన మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీనికి ఏ పర్పస్ అయితే వారు డోనార్ కోరుకొని ఉన్నారో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దానికి అనుగుణంగా మున్సిపల్ శాఖతో కలిసి కమిషనర్ గారితో రెవెన్యూ శాఖ కూడా కలిసి పనిచేస్తుంది. ఏదైతే ఆ దాత ఆలోచన అయితే ఉందో దాన్ని మేము ఉద్యోగస్తులుగా మేము ఖచ్చితంగా నిలబెడతాం. ప్రపంచ డిస్లెక్సియా వారంగా ప్రతి ఏటా అక్టోబర్ నెలలో జరుపుకునే డిస్లెక్సియా వారోత్సవాలు మొదటి రోజున కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురావు ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. తొలుత విద్యార్థిని విద్యార్థులచే గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ డిస్లెక్సియా అనేది ప్రత్యేకమైన నేర్చుకునే లోపమని, ఇది ప్రధానంగా చదవటం రాయటం నైపుణ్యాలపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. డిస్లెక్సియా గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ వి జయంత్ బాబు మాట్లాడుతూ చాలా మంది విద్యార్థులు మంచి మేధస్సు కలిగి ఉండి కూడా పాఠాన్ని సులభంగా చదవడం రాయడంలో మరియు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం జరుగుతుందని, ప్రాథమిక దశలోనే ఇటువంటి విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తే విద్యతో పాటు భవిష్యత్తులో వృత్తిపరంగా విజయవంతం అవుతారనే ఉద్దేశంతో ఈ అవగాహన వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. బాయ్స్ హైస్కూల్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా ఒక ర్యాలీలాగా తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిస్లెక్సియా అనేది మరి మందబుద్ధి కలిగినటువంటి పిల్లలు ఎవరైతే మరి నేర్చుకొని అంటే ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయో ఆ పిల్లలు వచ్చేటువంటిది డిస్లెక్సియా. ఇది వ్యాధి కాదు, సవరించదగినటువంటిది. వీరిని జనజీవన స్రవంతిలో కలుపుకోవడం కోసం పిల్లలు ఎవరైతే ఉన్నారో వెనకబడి ఉంటారో ఆ పిల్లలను కూడా చురుగ్గా ఉండేటువంటి పిల్లలు కలుపుకొని వాళ్ళను కూడా మరి వాళ్ళతో పాటు సమానంగా చూసే విధంగా కలుగు చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లల్ని మరి తక్కువగా చూడకుండా వాళ్ళని కూడా మిగిలినటువంటి పిల్లలతో కలిసి చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం వాళ్ళకి ఏ విధంగా ఆ పిల్లలకు నేర్పాలి, ఆ పిల్లల్ని ఏ విధంగా ముందుగా చురుగ్గా ఉండే విధంగా చేయడం కోసం వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్ సునీల్ మాట్లాడుతూ డిస్లెక్సియా అవకరం కాదని, ఇది మానసిక సమస్య మాత్రమేనన్నారు. అందరిలాగే ఐక్యూ లెవెల్స్ చక్కగా ఉన్నప్పటికీ అక్షరాలను పలకడంలో భాష ఉచ్చారణలోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు క్లాస్ టీచర్స్కు సమస్యను తెలియచేయాలన్నారు. తమ పిల్లలు విద్యా అవసరాలతో పాటుగా చదువులో వెనుకబడటం గల కారణాలను తల్లిదండ్రులు తరచూ టీచర్స్ని అడిగి తెలుసుకుంటూ డిస్లెక్సియా పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సుందర్రావు, ఐఈడి టీచర్ సునీత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అక్టోబర్ 15వ తేదీ నుండి డిస్లెక్సియా వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ డిస్లెక్సియా అనేది విద్యార్థులు సాధారణంగా అభ్యాసంలో వెనుకబడి ఉండడం, అదేవిధంగా తోటివారితో ప్రవర్తించే విధానంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటిని హైలైట్ చేయకుండా వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే దాని పట్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ఈ వారంలో రోజుకొక అంశాన్ని తీసుకుని విద్యార్థుల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుంది. భాషణ ఉచ్చారణ అక్షరాలని రికగ్నైజ్ చేయలేకపోవటం, అక్షరాలని పర్ఫెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేకపోవటం, చూసే అక్షరం ఒకటి ఉంటుంది, బ్రెయిన్ ప్రాసెస్ చేసి బయటకు వచ్చేటువంటి ఆ అక్షరం కానీ ఆ పదం కానీ వేరుగా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఆ పిల్లాడు ఏమి నేర్చుకుంటున్నాడో దాన్ని తిరిగి మరలా
దాన్ని పేపర్ మీద పెట్టేందుకు కానీ తర్వాత తిరిగి చెప్పేందుకు కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అందరూ నార్మల్ పిల్లల్లాగే ఉంటారు. అబవ్ యావరేజ్ ఐక్యూ ఉంటుంది, చాలా సృజనాత్మకత ఉంటుంది. కానీ పిల్లలందరూ ఎట్లా ఉంటారంటే చదువు రాని వాళ్ళలాగా వెనకబడిపోతూ ఉంటారు. కారణం కేవలం ఈ అక్షరాలను రికగ్నైజ్ చేయడంలోను, ఈ అక్షరాలను పలకటంలోను, ఈ అక్షరాలను బ్రెయిన్ ప్రాసెస్ చేసి బయటికి తీసుకొచ్చే విధంలో కొంత ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం ఆ అవేర్నెస్ కలిగించి తల్లిదండ్రులందరికీ మరియు ఉపాధ్యాయులందరికీ కూడా అవేర్నెస్ కలిగించి ఈ డిస్లెక్సియా అనేటువంటి రుగ్మతను అందరం కలిసికట్టుగా ఎదుర్కొని దాన్ని అవాయిడ్ చేయాలని గాను మన కేంద్ర ప్రభుత్వం వారు డిస్లెక్సియా వారోత్సవాలను అంటే ఈ వారం అంతా కూడా ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ అలాగే ఉపాధ్యాయుల్లోనూ అవేర్నెస్ కలిగించి దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని. రాష్ట్రంలోని దేవాలయాలలో నిర్వహింపబడే వైదిక కార్యక్రమాల నిర్వహణ విషయమై ఆయా దేవాలయాలలో పనిచేసే అర్చక స్వాములకు స్వయం ప్రతిపత్తిని కలిగిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 223 ద్వారా నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షణీయమని ఏపీ అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతాచార్యులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి గంగనమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ దేవాలయాల నిర్వహణలో రాజకీయ అధికారాల జోక్యం ఉండకూడదని, స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా దేవాలయ వ్యవస్థలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగులైన వేద పండితులకు నిరుద్యోగ భృతి ప్రకటించిన విధంగానే 8 సంవత్సరాల కాలం ఆగమ విద్యాలయాల్లో వివిధ ఆగమాలు చదివి వచ్చిన నిరుద్యోగ ఆగమ పండితులకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని అనంతాచార్యులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇటీవల దేవాలయ వ్యవస్థ గురించి ఒక జీవో తీసుకురావటం జరిగింది. అది ముఖ్యంగా దేవాలయాలలో జరిగేటువంటి వైదిక కార్యక్రమాలు, అంటే ఆ దేవాలయాల్లో జరిగేటువంటి కళ్యాణోత్సవాలు, ఇతరేతర కార్యక్రమాలు, వాటన్నిటి గురించి ఒక నిర్ణయం, వాటిని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. కళ్యాణోత్సవం అంటే 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, 1 రోజుతోనే ముగించవచ్చు. కానీ ఆ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ రోజుల్లో చేయాలి అనేటువంటి విచక్షణాధికారాన్ని ఆయా దేవాలయాల్లో పనిచేసేటువంటి అర్చకులకి ఇవ్వడం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా హర్షించదగ్గటువంటి నిర్ణయం. ఇది అర్చకులకు ఎంతో స్వేచ్ఛనిచ్చేటువంటి జీవో లాంటిదన్నమాట. ఈ జీవోని తెచ్చినందుకు అర్చక సమాఖ్య, ఏపీ అర్చక సమాఖ్య పక్షాన హర్షాన్ని తెలియపరుస్తున్నాం. దేవాలయ వ్యవస్థలోకి రాజకీయాలు కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, వారి మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు అనేటువంటి విషయాన్ని ఈ జీవోలో సుస్పష్టంగా చేయటం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటిది, ముదావహమైనటువంటి విషయం. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అర్చక సమాఖ్య నాయకులు పెనుమూడి వెంకట సుబ్బారావు, జంధ్యాల గురునాథ ప్రసాద్, తమిరిస వెంకటరమణ, తమిరిస రఘు, ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రాష్ట్ర అర్చక సమాఖ్య సభ్యులందరం కలిసి నిన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ గుంటూరు వారిని కలవడం జరిగింది. వారికి ఇచ్చిన మెమరాండంలో మన అర్చక సమాఖ్య గత 2 దశాబ్దాలుగా వంశపారంపర్య హక్కు కోసం పోరాడుతోంది, దాన్ని మనం సాధించాము. దానిలో భాగంగా కొన్ని దేవాలయాల్లో 43 రిజిస్టర్లు, మరికొన్ని దేవాలయాల్లో 43/10 రిజిస్టర్లు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని దేవాలయాల్లో అయితే వంశపారంపర్య అర్చకుల్ని గుర్తిస్తూ సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. కానీ వాటిని పుస్తక రూపంలో 43/10 పుస్తక రూపంలో తయారు చేయటం పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యని పూర్తి చేయమని మేము అర్జీలో ఇవ్వడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ధూపదీప నైవేద్యం స్కీము అప్లికేషన్స్ని కూడా వెంటనే పునరుద్ధరించి అర్చకులకు కనీస వేతనం ఇవ్వవలసిందిగా కోరాము. దానికి కూడా కమిషనర్ గారు స్పందించారు. అదేవిధంగా పలు అర్చక సమస్యల మీద ప్రతి 2వ మంగళవారం మరియు 4వ మంగళవారం అర్చక అదాలత్ లాంటిది ప్రతి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పెడతామని సంబంధిత అసిస్టెంట్ కమిషనర్కి ఆర్డర్ జారీ చేస్తామని తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.